ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం ఆగస్ట్ తొమ్మిదవ తేదీన జన్మించిన వారు చాలా బలమైన వ్యక్తులు అలాగే చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందాలి అనేటువంటి గట్టి కోరికను కలిగి ఉంటారు వీరు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు వీరు వీరి ఇంటిలోనే సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు ముఖ్యంగా వీరికి బయటి వాతావరణం అంతగా నచ్చదు కూడా అలాగే వీరు జీవితంలో ఎదగడానికి అలాగే వీరి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటానికి స్థిరమైన జాబ్ అనేది అవసరం అనేటువంటి గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు అయితే వీరి జీవితంలో మాత్రం చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారు వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఎక్కువగానే ఆలోచనలు ఇంకా ఎక్కువగానే కష్టపడవలసి వస్తుంది వీరు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు వీరు ఒక యజమానిగా కూడా మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరిలో నిర్వహణ లక్షణాలు ఎక్కువ సాధారణంగా వీరు ప్రతి పనిని కూడా మరొక పనితో ముడివేస్తూ ఉంటారు వీరు ప్రతి దాంట్లో కూడా ఉత్సాహంగా పని పూర్తి చేయడానికి ఆరాటపడుతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి సంబంధించి ఎక్కువగా ఆలోచిస్తారు వీరు ఏ విషయంలో అయినా సరే విలాసవంతంగా ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటారు అలాగే ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారు ఎప్పుడూ కూడా మంచి విషయాల గురించి ఆలోచిస్తారు ఇంకా వీరి ఇష్టమైనది ఎప్పుడూ కూడా వీరి దగ్గరే ఉండాలి అని అనుకుంటారు వీరు వీరి జీవిత కాలంలో అందరికీ అన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇతరులకు వీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారు వీరి ఉద్యోగపరంగా వీరు నిరంతరం ప్రోత్సాహకంగా పదోన్నతులను పొందుతూనే ఉంటారు అలాగే వీరి ఉద్యోగపరంగా ఇతరులకు చేయగలిగే సహాయాన్ని వీరు చేయగలిగే సేవను ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అలాగే ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారికి స్నేహితులు కూడా ఎక్కువ అయితే వీరు వీరి కుటుంబ సభ్యులను ఎలా ప్రేమిస్తారో వీరి స్నేహితులను కూడా అంతే ఇష్టపడతారు వీరి స్నేహితుల యొక్క ప్రోత్సాహం వీరికి ప్రతి విషయంలో కూడా ఉంటుంది అలాగే వీరు అనుకూలమైన భాగస్వామిని పొందుతారు కానీ వీరి భాగస్వామి వీరికైనా తెలివైన వారు అలాగే వారు చాలా ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని వీరు భాగస్వామిగా పొందుతారు వీరి భాగస్వామితో వీరు ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటారు అయితే కొన్ని విషయాలలో మాత్రం వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ముఖ్యంగా వీరి భాగస్వామితో సమస్య పరిష్కార దిశగా ఏదైనా కలిసి పని చేయవలసి వస్తే మాత్రం వీరే ఎక్కువగా ముందుండి చేయాలి అని అనుకుంటారు కానీ వీరి మొండి పట్టుదల వల్ల కానీ లేదా వీరి యొక్క అతి తెలివితనం కారణంగానో ఆ పని అంత త్వరగా పూర్తి కాకపోగా అది మరింత అయ్యే సందర్భాలు ఎదురవుతాయి వీరు చాలా సందర్భాలలో కూడా ప్రతి దానికి సంబంధించి కూడా ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారు సాధారణంగా ప్రతి దాంట్లో కూడా వీరిదే ప్రధాన పాత్ర ఉండాలి అని అనుకుంటారు వీరిలో నిగ్రహ శక్తి తక్కువ అలాగే వీరు ఎప్పుడు కూడా వీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల యొక్క మద్దతు వీరి ప్రతి పనిలో కూడా ఉండాలి అని కోరుకుంటారు ఆర్థిక వ్యవహారాల పట్ల అంత మంచి అవగాహన ఉండదు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు వీరికన్నా వీరి భాగస్వామి మెరుగ్గా చేయగలుగుతారు ప్రతి దాంట్లో కూడా వీరు చెల్లించవలసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో చెల్లించుకుంటారు అలాగే దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రణాళిక పరంగా వెళ్ళడం అనేది వీరికి నచ్చదు కూడా అలాగే స్థిర ఆస్తి కొనుగోలు దిశగా వీరు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కానీ అది ఎక్కువ సార్లు కూడా విఫలమయ్యే సందర్భాలే వీరు ఎదుర్కొంటారు వీరికి సాంఘిక కళలు సంస్కృతి అంటే కూడా ఇష్టం అలాగే వీరు కొద్దిపాటి శ్రద్ధ పెడితే మాత్రం వీరు ఏదో ఒక కళారంగంలో మంచిగా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరికి పెయింటింగ్ మ్యూజిక్ లాంటివి ఎక్కువగా ఇష్టం ఏవైనా వాయిచ్యం లాంటివి వీరు ఇష్టపడతారు ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారు ప్రతి విషయాన్ని కూడా అంత పరిశీలనాత్మకంగా చూడరు అంతా కూడా ఇలా చూసి చూడనట్టుగా లేదా పైన పైన వెళ్తున్నటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి హాబీస్కి సంబంధించి మాత్రం వీరు పెద్దగా సమయాన్ని కేటాయించలేకపోతారు అలాగే వీరి హాబీస్ని ఇతరులతో కూడా పంచుకోరు ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారు ఎప్పుడూ కూడా చాలా స్మార్ట్గా ఉండటానికి ప్రయత్నిస్తారు అలాగే వీరు సింహ రాశికి చెందిన వారిని వివాహం చేసుకుంటే మాత్రం వీరి జీవితం అంత ఆనందంగా ఉండకపోవచ్చు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక విభేదాలు వస్తూ వీరి జీవితం అంత సంతోషంగా ఉండదు అలాగే వీరు మీన రాశికి చెందిన వారిని వివాహం చేసుకుంటే వీరి జీవితం చాలా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఎనిమిది తొమ్మిది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు ఎరుపు ఇంకా ఆరెంజ్ కలర్ వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు ఆదివారము ఇంకా మంగళవారము ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించిన వారికి వర్తించేటువంటి రాశి సింహరాశి వీరు ధరించవలసినటువంటి రత్నము రూబీ రత్నము వీరికి మనం ఏదైనా బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే అది డిన్నర్ సెట్ కానీ లేదా మంచి రుచికరమైన ఆహార భోజనాన్ని స్వయంగా వండి కానీ బహుమతిగా ఇచ్చినట్లయితే వీరు సంతోషిస్తారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి